ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో కనుక చూస్తున్నట్లయితే ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక టీవీ కొంటున్నాము. దాదాపు 30,000కు పైగా ఖర్చు పెట్టి ఒక వాషింగ్ మిషన్ని లేదంటే ఒక ఫ్రిడ్జ్ని కొంటున్నాము. అలాగే ఈ సమాజంలో లక్షలు కోట్ల రూపాయలు వ్యయపరిచి ఒక డిగ్రీని లేదంటే ఒక డాక్టర్ పట్టాని ఒక లాయర్ పట్టాని మనం సంపాదించగలుగుతున్నాము. అలాగే బైబిల్లో కనుక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6:47 కనుక మనం చూసుకున్నట్లయితే విశ్వసించి వాడే నిత్య జీవితం గలవాడు, అంటే మనం ఆల్రెడీ విశ్వసించాము కాబట్టి మనం అందరము నిత్య జీవితము కలిగిన వారము. ఆ తర్వాత 51వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అంటే జీవాహారము నేనే అని సెలవిస్తున్నాడు. ఆ తర్వాత అదే 6:68 అపొస్తలుడైన పౌలు గారు మనం ఎక్కడికి వెళదాం ప్రభువా, మీరే కదా నిత్య జీవితం ఇచ్చు మాటలు కలిగిన వారు అని సంబోధిస్తాడు. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 14:6 నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఆయన సంబోధించాడు. అనంటే మొత్తానికి మనము మన హృదయంలో దేవుని మాటలు కలిగిన వారిగా ఉన్నాము. మన హృదయంలో నిత్య జీవితం మాటలు కలిగిన వారిగా మనం ఉన్నాము, అంటే యేసుక్రీస్తుని కలిగిన వారిగా మనం ఉన్నాము. అయితే ఇక్కడ నేను వివరించి చెప్పాలనుకున్నది ఏంటంటే ఎలాగైతే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మీరు కొన్నటువంటి ఒక టీవీ, వాషింగ్ మిషన్, ఒక ఫ్రిడ్జ్ మీకు ఉపయోగపడుతుందో, మీకు ఉపయోగపడాలని మీరు కొంటారో, అలాగే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి డాక్టర్ చదువులు లాయర్ చదువులు చదివి అనేక మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అనేక మందికి న్యాయం తీర్చడానికి మీరు పట్టాలు కలిగి ఉంటారో, యేసుక్రీస్తు మాటలు కలిగిన నీవు యేసుక్రీస్తుని కలిగిన మనము ఏం చేయాలి అంటే ఉపయోగించుకోవాలి. ఇంట్లో వస్తువులు, సమాజంలో చదువుకున్న పట్టాలు ఉపయోగించినట్టే యేసుక్రీస్తు మాటలు కలిగిన మనము యేసుక్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేయాలి. అంటే ఉన్నటువంటి మాటలని మనం ఉపయోగించాలి. యేసుక్రీస్తుని ఎవరైతే పాప భూమిలో పడి ఉన్నారో, ఎవరైతే చావుకు దగ్గర పడుతున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా పడుతున్నారో వారందరికీ దేవుని మాటలు పరిచయం చేయాలి. వారందరికీ నిత్య జీవితాన్ని పరిచయం చేసి రుచి చూపించాలి. అప్పుడే వారందరూ కూడా వారి పాత జీవితం నుంచి నూతన జీవితంలోకి వారు పరుగులెడతారు, వారు నిలబడగలుగుతారు, వారు మంచి మనుషులుగా మారగలుగుతారు, వారు సమాజంలో మంచి బిడ్డలుగా బ్రతకగలుగుతారు. కాబట్టి నీవు, నేను ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకా దేని కొరకు సందేహపడాల్సిన అవసరం లేదు, ఇంకా దేని కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి మోహమాటము, ఎటువంటి డౌట్ లేకుండా దేవుని వాక్యాన్ని పరిచయం చేద్దాం, ప్రబలిద్దాం, అనేకులను మంచి మనుషులుగా మార్చుదాం. ఈరోజు నుంచి క్రీస్తు మాటలు కలిగిన నీవు లేవాలి, నడుం కట్టాలి, సిద్ధపడాలి, అందరికీ దేవుని వాక్యాన్ని, క్రీస్తుని పరిచయం చేయాలి. అలా దేవుడు మనందరినీ నడిపించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనందరినీ అలా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. నీకు గనక ఆశ గనక నీ మనసులో గనక ప్రేరేపించబడితే ఇక ఎటువంటివి ఆలోచించకుండా నడుము కట్టి ముందుకు లేచి పరిగెత్తు, దేవుణ్ణి అందరికీ పరిచయం చేయి. అటువంటి మంచి ఆలోచనలు దేవుడు నీకు నాకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, నన్ను, మన దేశాన్ని దీవించాలి, రక్షించాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.